రైల్వే శాఖ అధికారులు ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। करोना थर्ड वेव उधृति नेपथ्यంలో దాని కట్టడికి చర్యలు చేపట్టాల్సిన రైల్వే అధికారులు ఆ ఊసే మర్చిపోయారని ప్రయాణికులు మండిపడుతున్నారు। అల్ట్రా స్కాన్ అంటూ ప్రయాణికులు తీసుకువచ్చే లగేజీకి శానిటేషన్ చేస్తూ ప్రయాణికుల దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ కాంట్రాక్ట్ యాజమాన్యాలు। రైల్వే స్టేషన్ కి దేశ విదేశాల నుంచి ఉన్నవాడు లేనివాడు అన్న తేడా లేకుండా అందరూ వస్తూ ఉంటారు। ఉన్నవారు వాళ్ళు తెచ్చిన లగేజీని శానిటేషన్ చేసుకుంటారు। మరి లేనివాడి పరిస్థితి ఏంటి? వారి ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు। మనుషులు కూడా కోవిడ్ వాహకాలే అని రైల్వే శాఖ మర్చిపోయినట్లుంది। ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరిన్ని స్కానింగ్ యంత్రాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు। తిరుపతి రైల్వే స్టేషన్‌లో ముందు శానిటైజర్ జాతిని పెట్టుండారు, బట్ అది లేకపోవడం వల్ల చాలా మంది ప్రయాణికులకి ఇబ్బందిగా ఉంటుంది। సో అది పెట్టడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంది। చిన్న పిల్లలు లేడీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి లగేజ్ అన్ని తీసుకెళ్తారు। सो अभी पेटी मन की गवर्नमेंट की सेंट्रल गवर्नमेंट की मेम चुप्त सो इत तुंदर न्यूज़ डिपार्टमेंट वालों रेलवे डिपार्टमेंट वालों इंका सो मेनी अधिकार एवरते उतारो वाल अमल मन बन करोना एक् स्प्रेड इनके थर्ड वेव वस्तुबी दाखिल रेस्पन इक तिरुपति रेलवे स्टेशन बैगक शानेटर से ने करोना नेपथ्य प्रज ప్రయాణికులకు శానిటైజర్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు। బ్యాగులకే శానిటైజర్ వేస్తున్నారు, మనుషులకు శానిటైజర్ చేయడం లేదు। ఈ విషయంలో తిరుపతి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని నా యొక్క అభిప్రాయం।